హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో వెంకటేశ్వర పిండి దీపం ఎలా వెలిగించాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శ్రావణ మాసం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రావణ శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేయాలి. తల స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో నిత్య దీపారాధన చేయాలి. మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటో గాని విగ్రహం గాని ఉన్నట్లయితే తులసి మాలను సమర్పించాలి. తర్వాత పూజ గదిలో గాని లేదా మీ ఇంటి ఈశాన్య మూలలో గాని గోడకి నిండుగా పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో పసుపు మీద వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దాలి. ఆ తర్వాత నేల మీద పసుపు నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఒక పీటను తీసుకుని శుభ్రపరిచి ఆ పీట మీద వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని విగ్రహాన్ని గాని పెట్టాలి. ఆ పీటకి పసుపు రాసి అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. బియ్యపిండి బెల్లం కలిపి చలిమిడిని తయారు చేయాలి. ఆ చలిమిడిని ఒక ప్రమిదలాగా చేసి ఆ అష్టదళ పద్మం ముగ్గు మీద పెట్టాలి. తర్వాత ఆ ప్రమిదకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో తులసి దళాలతో అలంకరించాలి. తర్వాత ఆ దీపంలో ఆవు నెయ్యి పోసి రెండు వత్తులు ఒకటిగా వేసి దీపారాధన చేయాలి. వెలుగుతున్న ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి నమస్కారం చేయాలి. దీనినే వెంకటేశ్వర స్వామి పిండి దీపారాధన అని పిలుస్తారు. ఈ దీపాన్ని వెంకటేశ్వర స్వామిగా భావించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుతూ పువ్వులతో గాని అక్షింతలతో గాని పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళి చదవడం రాని వారు ఓం నమో వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ పువ్వులు అక్షింతలతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వడపప్పు పానకంను నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. ఈ వెంకటేశ్వర పిండి దీపం కొండెక్కేదాకా మీరు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. దీపం కొండెక్కిన తర్వాతనే ఉపవాసం విరమించాలి. శ్రావణ శనివారం రోజు సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలలో వెంకటేశ్వర పిండి దీపారాధన చేసినట్లయితే ఉద్యోగం లేని వాళ్ళకి తొందరగా ఉద్యోగం వస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మీరు కూడా శ్రావణ శనివారం రోజు ఈ విధంగా పూజ చేసి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ దీపాన్ని ఆడవాళ్లు గాని మగవాళ్లు గాని ఎవరైనా వెలిగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.